హాయ్ అండి, అందరికి నమస్కారం. మాది రాజమండ్రి దగ్గర రాజానగర్ మండలం కలవచర్ల అండి. ఇందు ఈ వీడియోలో మనకు కనబడేవి ఒక 15 గుంజలు కనబడతాయి. ఇందులో ఒక 6-5 గుంజల వరకు సైజ్ గుంజలు ఉంటాయి, మిగతావన్నీ కూడా చిన్న పుంజులు. ఎందుకంటే గత 20 రోజులుగా మనం చేస్తున్న వీడియోల్లో చిన్న పుంజులు లేవండి, అన్ని పెద్ద పుంజులు 5,000, 6,000 ఆ రేట్లో పెట్టాం. అయితే చిన్న పుంజులు కస్టమర్లకి అన్నీ చిన్న కోళ్ళు పెట్టట్లేదని చెప్పి అడుగుతున్నారు. అసలు రూల్గా చెప్పాలంటే మనం ఒక 1,800-2,000 రూపాయలు పుంజులతోనే స్టార్ట్ చేసిన వ్యాపారం అది. వాళ్ళందరూ ఉండబట్టి మనం ఇవాళ ఒక ఫామ్ పెట్టి పెద్ద కోళ్ళు పెట్టగలిగాం. కాబట్టి ఎవరేమనుకున్నా సరే చిన్న కోళ్ళు వీడియోలు మాత్రం కంపల్సరీ, ఇంకో ఛానల్ ఉంది మనకి, దాంట్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 10 రోజుల తర్వాత క్రాంతి ఫార్మ్స్ 2 అని ఉంటుంది, అందులో పెడతాం. ఇవాళ కోళ్ళు తక్కువ ఉండడం వల్ల మెయిన్ ఛానల్లోనే నేను చిన్నవి కూడా పెట్టాను అదండి. అలాగే మన దగ్గర భీమవరం మెట్టగట్ట అవి మన దగ్గర లేవు. అయితే కొందరు ఏంటంటే నేను నాది రీసేల్ అండి, కోల్ తేగానే నేను తట్టినీళ్ళు పెడతాను. కొద్దిగా కొన్ని సందర్భాల్లో స్లోగా కనబడుతుంది, కొన్ని సందర్భాల్లో స్పీడ్ కనబడుతుంది. వాటికి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను సెండ్ చేస్తాను కదా, చూడండి బాగుంటే తీసుకోండి, బాగోపోతే వదిలేసండి, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో చూసుకోండి. అయితే కొందరు ఏంటంటే మనం తప్పిన ట్రైల్ పెట్టినప్పుడు కోళ్ళని చంపేయాలంటున్నారు, అలా చంపేస్తే నేను కోళ్ళు అమ్మలేను కదా, కాబట్టి అటువంటి కోళ్ళు మన దగ్గర ఉండవు కాబట్టి ఆ టైప్ ఉద్దేశం ఉన్న వాళ్ళు మనకు కాల్ చేయకండి, ఎందుకంటే మీ సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి. అలాగే మీకు ఇందులో ప్రతిదీ కూడా వాట్సాప్లో నేను రిప్లై లేట్ అయిందంటే అర్థం, నా దగ్గర కోళ్ళు లేనట్టు అర్థం, అది అర్థం చేసుకోండి. దీనికి తోకా రెక్క లేని కోళ్ళు నేను పెట్టను, పెట్టానంటే దీంట్లో మ్యాటర్ ఉంది కాబట్టి దీన్ని పెట్టాను నేను అది. లేకపోతే ఇంత పెద్ద కోడి 3,500 రూపాయలు పెట్టడం అనేది జరగదు. ఇది రెక్కలు తోక కట్టుకుంటే ఇది 5,000 రూపాయల దగ్గర కోడి అది. ఈ సేతువు అండి పట్టా టైపు ఇది, దీనిది తప్పిన వీడియో చూసాను బాగుంది, దాని గురించే పెట్టడం జరిగింది. అలాగే మీకు ఎవరికి కూడా క్యాష్ ఆన్ డెలివరీ గట్ట ఉండవు, ఖచ్చితంగా ఫోన్పే చేయాలండి, ఫుల్ పేమెంట్ చేయాలి. 1,000 రూపాయలు కొట్టేసి కోడిని ఆపడానికి గట్ట అవ్వదండి, అది ఒకవేళ ఆపినా సరే ఒక 2-3 అవర్స్ చూసిన తర్వాత మనం ఖచ్చితంగా అది వేరే వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది. మాది బిజినెస్ అంతా చైన్ సిస్టమ్ అనమాట, రొటేట్ అవుతూ ఉండాలి బిజినెస్. అలాగే మళ్ళీ మరియు ఫోన్ ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ వచ్చిందంటే తిట్టుకోకండి, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందంటే కంటిన్యూ ఫోన్ మాట్లాడడం వల్ల ఛార్జింగ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను పార్సల్ వేసేటప్పుడు ఫోన్ ఆన్లో పెట్టనండి, ఆఫ్లో పెడతాను. అలాగే నేను తప్పనీళ్ళు తీసుకువచ్చినప్పుడు ఆఫ్లో పెడతాను. ఇవి ఏంటంటే బాక్స్ ప్యాకింగ్లో నెంబర్లు తప్పు రాసినా ఏది చేసినా ఇబ్బందులు పడతాం, అందుకని దానివల్ల నేను ట్రాన్స్పోర్ట్లో ఉన్న సమయంలో ఎవరి ఫోన్ ఎత్తను, ఆ పార్సల్ వెళ్ళిపోయిన ఎవరు డ్రైవర్కి ఇచ్చిన తర్వాతే నేను మళ్ళీ ఫోన్ ఆన్ చేసి చెక్ చేసుకుంటానండి. అందుకని వాట్సాపే మీకు మెయిన్ ప్లాట్ఫారం, వాట్సాప్లో పెడితే మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. రిప్లై రాకపోతే మీకు కోడ్ లేనట్టు అర్థం తప్ప మీకు నేను చూసి వదిలేసానని చెప్పి అనుకోక్కర్లేదు. థ్యాంక్ యూ ఆల్, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు.